క్రితం ఆదివారం మీరు విన్న పాఠం కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ చెప్తాను. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుందిగా. అండి, క్రితం ఆదివారం మీరు విన్న ఆరాధన, నువ్వు చేయనది ఏ ఆరాధన అనే దాన్ని కంటిన్యూ నెక్స్ట్ వీక్ చెప్తాను. ఈరోజు కరోనాకు సంబంధించిన స్పెషల్ మెసేజ్ ఒకటి చెప్తానండి. టైటిల్ ఏంటంటే, కరోనా వైరస్ ప్రపంచానికి చాలా పెద్దది, మరి దేవునికి క్వశ్చన్ మార్క్ అండి. కరోనా వైరస్ ప్రపంచానికి చాలా పెద్ద సమస్య, మరిది దేవునికి. ఈరోజు అందరి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని కదండి అందరి ఆలోచన ఏంటి. కరోనా గురించి ఏం జరుగుతుంది అసలు, ఏం జరిగింది అసలు, ఏం జరగబోతుంది, సెకండ్ వేవ్ ఎందుకని ఎంత ఉధృతంగా ఉంది, ఎందుకు ఇన్ని మరణాలు జరుగుతున్నాయి, కరోనా శవాల దహనం ప్రస్తుతానికి మనకి దగ్గరలో అడ్రోడ్ల దగ్గరే జరుగుతుందండి. మన ఒంగూరు అడ్రోడ్ దగ్గరే టెంట్ వేసి మరి కాల్చడం అనేది జరుగుతుంది. మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా 50% మనం మరణించినట్లుగానే ఫీల్ అయిపోతున్నాం. వాళ్ళకి కరోనా వచ్చింది మనకు కూడా వచ్చేసినట్లేనని. ఇంత భయానకమైన పరిస్థితుల్లో మనుషులందరూ బ్రతకటం అనేది జరుగుతుంది. ఎటు చూసినా చీకటి, శూన్యం, భయం, ఆందోళన, అసహనం, అధైర్యం, చేత కాని వారిగా మిగిలిపోతున్నారండి మనుషులు. చేత కాని వారిగా మిగిలిపోతున్నారు. ఇటువంటి సమయంలో మీకు ధైర్యాన్ని నింపే సందేశం ఆలోచించండి, అర్థం చేసుకోండి, పరమార్థాన్ని గ్రహించండి. వైద్యశాస్త్రం మీ అందరికీ తెలుసు ఎంతగా అభివృద్ధి చెందిందంటే, పసరు వైద్యం నుంచి వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందంటే పసరు వైద్యం నుంచి అండి పారామెడిసిన్ వేసే వరకు వచ్చింది. ఒకప్పుడు మత్తు లేకుండా ఆపరేషన్ చేసేవాళ్ళు మత్తు లేకుండా ఆపరేషన్ చేసిన బాధ భరించలేక ఆపరేషన్ అవ్వకముందే మరణించేవాళ్ళు అండి. మరి శరీరాన్ని కొయ్యటువంటి సామాన్యమైన విషయం కాదుగా. ఇరిగిన ఎముకను అంటించి కట్టడం అంటే అసలు ఇరిగినప్పుడే అడుగు సగం బాధపడతా ఉంటాడు కాబట్టి తర్వాత తర్వాత ఏం చేశారంటే మత్తు కనిపెట్టి తెలియకుండా ఆపరేషన్ చేశారు. తర్వాత తర్వాత అసలు మత్తే లేకుండా, కోతే లేకుండా, ఘాటే లేకుండా స్క్రూ ద్వారా సన్నగా, మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ చిన్న నరం దగ్గర ఇంజెక్షన్ చేసినంత హోల్ పెట్టారు అంతే. ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించి, ఇక్కడి నుంచి ఇక్కడ పంపించి, ఇక్కడి నుంచి ఇక్కడ తిప్పి ఇక్కడ చేసేసి మళ్ళీ దాన్ని ఇక్కడి నుంచి ఇలా 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 లాక్కొచ్చేసి అరగంటలో మనిషిని లేపి నుంచో పెట్టేశారు. వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందండి, అంతగా అభివృద్ధి చెంది మనుషుల ఆయు ప్రమాణం అనేది ఏం చేశారంటే పెంచారు వైద్యులు. సృష్టికే ప్రతి సృష్టి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మరణం అనేది లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు కూడా ఈనాటికి చేస్తున్నారు. చిరకాలం బ్రతకాలని ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. చివరికి వాళ్ళు ఏం తేలి చెప్పారంటే, దేవుడు లేడు అనే ఎత్తుకి వెళ్ళిపోయారు. చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించే ప్రయత్నాలు కూడా చేశారు, చేస్తున్నారు కూడా. ఇటువంటి ఉన్నత స్థితిలోనికి వైద్యశాస్త్రం వెళ్ళిపోయినప్పుడు ఈ కరోనా వైరస్ అనేది యావత్ ప్రపంచాన్ని ఏం చేసిందంటే ఉలిక్కి పడేటట్టు చేసింది. ఇంత వైద్యశాస్త్రం కూడా ఏం చేయగలిగిందంటే, ఏమీ చేయలేక చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది కరోనా మహమ్మారి. గొప్ప గొప్ప దేశాలు కూడా కరోనా ఎలా మిగిలిందంటే ఒక సవాల్గా మారింది. ప్రపంచ దేశాలు ఉక్కిరి ఉక్కిరి చేసి భయోత్పాతానికి గురి చేసింది. మొదటి వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ఎటు చూసినా, ఏ ప్రాంతాల్లో చూసినా, దీపావళి రోజున టపాకాయలు కాలిస్తే పొగ ఎలా వస్తుందో శవాల దహనం పొగ రావటం అనేది జరుగుతుంది. కాలుతున్న శవాల దహనం ప్రతిరోజు ఎన్నో శవాలు చూసి 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 జనాలకి భయం కూడా పోయే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు శవాలను చూస్తే 10-15 రోజులు గుర్తుండేది, ఇవాళ డైలీ చూడడం వల్ల ఏమైందంటే భయం అనేది పోతుంది. హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందంటే, హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు, హాస్పిటల్లో మందులు లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, వెంటిలేటర్లు కూడా లేవు. దిక్కుతోచని స్థితిలో అంబులెన్స్లోనే హాస్పిటల్లోనికి వెళ్ళకముందే మరణించడం అనేది జరుగుతుంది. ఇటువంటి నిరాశ నిస్పృహల్లో ఉన్న మనుషులకు ఊరట కలిగించే అంశం ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. మనకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు
ఏం చేయాలి అనేది గత కాలంలో మనం నేర్చుకున్నదే. ఏం చేయాలి అంటే దానిని ముందు మనం దేవుని దగ్గర పెట్టాలంటండి. ఎంత పెద్ద సమస్యనే రానివ్వండి, మనుషులు ఏం చేస్తారంటే మనిషి దగ్గర పెడతారు. ఎవరి దగ్గర పెట్టాలంటే సమస్య వచ్చిన వెంటనే దాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాలి. పాఠం పేరేంటండి? కరోనా వైరస్ ప్రపంచానికి చాలా పెద్దది, కానీ దేవునికి సమస్య అనేది ఎవరి దగ్గర పెట్టాలండి? దేవుని దగ్గర పెట్టాలి. మనుషులు ఏమీ చేయలేము అనుకున్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, కానీ మనుషుల వల్ల అసాధ్యమైనవి కూడా దేవునికి సాధ్యమవుతాయి. దేవుడు సమస్యను ఎలా పరిష్కరిస్తాడో ఈరోజు మనం తెలుసుకుందామండి. బైబిల్ నుంచి మీకు కొన్ని సంఘటనలు చెప్తాను. ఒకవైపు ఫరో సైన్యం, రెండో వైపు పొంగి పొర్లుతున్న ఎర్ర సముద్రం, మధ్యలో ఇజ్రాయేలీలు. ఇది ఎవరికి సమస్య? ఇజ్రాయేల్ అందరికీ సమస్య. ఎవరు వెళ్ళిన తరుముకొస్తున్నారు? ఫరో చక్రవర్తి సైన్యం తరుముకొస్తుంది. ముందుకు వెళ్దామంటేనేమో ఎర్ర సముద్రం దాటలేరు, వెనక వెళ్దామంటే బానిస బతుకు బ్రతకలేరు. బ్రతకలేకే కదా దేవుడికి మొరపెడితే దేవుడు మోషే ద్వారా వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ సమస్య ఇజ్రాయేలీలకు ఎటువంటిదంటే చాలా పెద్దది. కానీ దేవునికి ఈ సమస్య, మోషే గారిని ఏం చేయమన్నాడండి? నీ చేత్తో కర్ర పైకెత్తూ సముద్రం పాయలైపోద్ది అన్నాడు. నేను చేత్తో కర్ర పైకెత్తే అంత పెద్ద సముద్రం పాయలైపోయి గోళ్ళగా నిలబడి 6 నెలలు కనబడి 6 నెలల నుంచి అవతలకి వాళ్ళు వెళ్ళిపోవటం, మళ్ళీ చేయి కింద దింపగానే సముద్రంలో వాళ్ళందరూ మునిగిపోవడం. సమస్య మనకి చాలా పెద్దది, దేవుడికి అది చాలా చిన్నదండి. చెయ్యి కర్ర పైకెత్తితే సముద్రం పాయలైపోయిందంటే ఒకసారి ఆలోచించండి. అటు తర్వాత రథాలు, గుర్రాలు, అవశేషాలు ఎక్కువ సంఖ్యలో లభించినాయి ఎర్ర సముద్రంలో వీళ్ళు నడిచిన ప్రాంతంలో. శాస్త్రవేత్తలందరూ పరిశోధన చేసి ఈ గుర్రాలు, ఈ రథాలు ఇవన్నీ ఎవరయ్యని వాళ్ళు పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే ఫరో, మోషే ఉన్న కాలంలో ఉన్న రథాలు, వాళ్ళ భటులు, వాళ్ళందరూ తేల్చి చెప్పటం అనేది జరిగింది. ఆ కాలం నాటిది ఈనాటికి కూడా మనకు రుజువు అనేది ఇది యథార్థ సంఘటనే కానీ కల్పితం కాదని తేల్చి కూడా వాళ్ళు చెప్పారు. అటువంటి టైంలో ఇజ్రాయేలీలు కానీ ఫరో కాళ్ళ మీద పడితే ఎలా ఉంటుందండి? అటువంటి టైంలో ఇజ్రాయేలీలు ఫరో కాళ్ళ మీద పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా దారుణంగా ఉంటుంది. అవసరమైతే చంపేసినా చంపేస్తారు. అటువంటి టైంలో వీళ్ళు ఎవరి మీద, ఎవరి కాళ్ళ మీద పడ్డారు అంటే దేవుని వైపే ఉన్నారని మనం అనుకోవాలి. తర్వాత తర్వాత ఘోరాలు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఆ టైంలో దేవుని వైపే ఉన్నారు. రెండో సంఘటన ఏంటంటే ఇరుకే పట్టణం చదివారండి బైబిల్ చదివినప్పుడు మీరు? ఇరుకే పట్టణం, చైనా గోడలు లాంటి గోడలు ఉంటాయండి. చైనా గోడల మందం కన్నా ఈ గోడలు చాలా పెద్దగా ఉంటాయి. గోడ మీద ఇల్లు కట్టుకోవచ్చు అంటండి. అంటే గోడలు ఎంత పెద్దగా ఉంటాయో సరే ఆలోచించండి. బాంబులతో పేల్చిన, కోలవు పెద్ద పెద్ద కొక్రీలతో కూల్చిన చాలా కష్టంగా పడ్డం అనేది అవి జరుగుతుంది. దేవుడు ఏం చేశాడు అంటే బోరలు ఊదించి కూలిపోయేటట్లు చేశాడు. ఎందుకు అలా చేశాడు అంటే దేవుడి మాట వాళ్ళు విననందుకు వాళ్ళకి చేయటం అనేది జరిగింది. బోర్లు ఇస్తే అంత పెద్ద గోడలో పడిపోవడం అంటే మనకు ఆ సమస్య చాలా పెద్దదే, కానీ దేవునికి చాలా చిన్నది. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ ఒడ్డుకొచ్చేసారు. అదే సమస్య పేతురు గారికి చాలా పెద్దదైపోయింది. 2 అడుగులు వేసేటప్పటికి మునిగిపోబోయాడు. చెయ్యి పట్టుకుని లాగటం అనేది జరిగింది. ప్రస్తుతానికి ఉన్న సమస్య ఏంటంటే కరోనా వైరస్. కరోనా మనుషులను 2 రకాలుగా విభజించేసిందండి. కరోనా వచ్చినవారు, కరోనా రానివారు, కరోనాతో మరణించిన వారు, కరోనాని జయించిన వారు, కరోనాకి వ్యాక్సిన్ వేయించుకున్నవారు, వ్యాక్సిన్ వికటించిన వారు, వ్యాక్సిన్ వేయించుకున్నవారు, వ్యాక్సిన్ వేయించుకోని వారు. కులాలుగా మనం విడిపోతే కరోనా ఏం చేసిందంటే ఇలా 2 రకాలుగా మనుషులు విడదీయడం అనేది జరిగింది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత పలానా క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే కరోనా రావడం అనే అని ఉందండి. ఎవరికైనా వచ్చేస్తుంది. నాకు అన్ని రకాల సపోర్ట్లు ఉన్నాయి. నా రూమ్లోకి సూక్ష్మజీవి కూడా రాదని ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళందరూ సైతం తాగి మరి బయటికి హాస్పిటల్కి లాక్కొస్తుంది. రోడ్డు మీద అడుగు తినే వాళ్ళు ఎవరికి కూడా ఏమీ అవ్వకపోవడం అనేది ఆశ్చర్యానికి గురితెస్తున్న విషయం. అవును కదండి, చాలా తక్కువ పర్సెంట్ రోడ్ల మీద తిరిగే వాళ్ళకి, రోడ్ల మీద పడుకునే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి మాత్రమే, మరి కడుగుతుందా, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి మాత్రమే జరగడం అనేది విడ్డూరంగా కూడా ఉంది.
సమస్య ఏదైనా అవనివ్వండి, మనకు సమస్య పెద్దదే కానీ దేవునికి అది చాలా చిన్నది. దేవుడే పరిష్కారం అనేది చూపాలి. ఇందుకు దేవుడు మనకు పరిష్కారం చూపాలి అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయగలగాలి. అది చేయగలిగినప్పుడు మాత్రమే ఏం జరుగుతుందండి, దేవుడి సమస్య నుండి మనల్ని బయటికి పంపించడం అనేది జరుగుతుంది. మరి దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి? దేవుడు చెప్పింది ఒకటే, పాపానికి దూరంగా బ్రతకండి, వాక్య ప్రకారం ప్రవర్తించండి. ఈనాడు మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైనా తెచ్చుకుని తినాలన్నా భయం వేస్తుంది. బయట నుంచి తెచ్చుకుంటే ఎక్కడికైనా వచ్చేస్తుందని, పండుకోవాలన్నా భయం వేస్తుంది, తిరగాలన్నా బయట తిరగాలన్నా భయం వేస్తుంది, పని చేయాలన్నా పనికి వెళ్ళాలన్నా భయంగా ఉంది, కట్టుకోవాలన్నా భయంగా, ఏదైనా బట్టలు కొనుక్కుని బట్టలు తెచ్చుకోవాలి, అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ మిల్ నుంచి వచ్చిందో, ఏ స్టేట్ నుంచి వచ్చిందోనని, ఎక్కడ కరోనా వస్తుందని మనిషి భయపడటం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే సమస్య దేవుని దగ్గరకు తీసుకుని రాకపోవడం. నిజమంటారు ఇది, ఈ సమస్యను దేవుని దగ్గరికి ఎవరు తీసుకురాలేదండి. ఎక్కడ మీరు క్రైస్తవ ఛానల్ చూసుకోండి, ఓ మోకాళ్ళ మీద పడి ఏడ్చేస్తున్నారు అంతే. మరి సమస్య దేవుడి దగ్గరికి వెళ్ళిందే వెళ్ళలేదా అంటే, అందరూ ప్రార్థిస్తున్నారు తగ్గించమని, అందరూ అడుగుతున్నారు తీసేయమని. క్రైస్తవ దేశాలు అయితే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తూ దేవుడిని ఏమడుగుతుందంటే, కరోనాను తీసే, కరోనాను తీసే, కరోనాను తీసేయని అడుగుతున్నాడు. మరి ఇంతమంది అడిగినప్పటికీ ఇంకా రేజ్ అయిపోతుంది ఏంటండి ఇది? ఎంత ప్రార్థనలు ఎక్కువ చేస్తుంటే అంతగా రీజ్ అయిపోవటం కారణం ఏంటి? ఇక్కడ దేవుడు దీన్ని పట్టించుకోకుండా వదిలేయడానికి కారణం ఏంటో ఈరోజు మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందామండి. యెషయా గ్రంథం 59:1, అందరూ చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చాలా బాగుంటుంది రిఫరెన్స్ అది. యెషయా గ్రంథం 59, యెషయా గ్రంథం 59 1, అందరూ తీసేయండి. యెషయా గ్రంథం 59:1 అంది, 59:1 రక్షింప నేరక యుండినట్లు యెహోవా హస్తం కొరచగా లేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందముగా లేదు. ఏమంటున్నారండి? రక్షింప నేరక యుండినట్లు యెహోవా హస్తం కొరచగా లేదు, వినవ నేరక యుండినట్లు ఆయన చెవులు మందంగా లేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. ఇది అడ్డంగా ఉన్నంత వరకు నువ్వు ఎన్ని ప్రార్థనలన్నా చెయ్యి ఆయనకి వినపడదా, ఆయన రక్షించడు. ప్రపంచ దేశాలన్నీ కూర్చుని ప్రార్థించినా దేవుడు ఏం చేస్తాడంటండి, రక్షించడు కాక రక్షించడు. ఏం చేయాలని చెప్తున్నాడండి? రెండవ వచనం చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకించుకున్నాడు. ఎంతమంది ఎన్ని ప్రార్థనలన్నా చేయనివ్వండే, మనిషి పాపం అనేది మాననంత వరకు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు పట్టించుకోడు. రక్షింపబడ నేరకు ఉండినట్లు యెహోవాస్తం కురచగా లేదు అంటే అర్థం ఏంటి? కాపాడలేక కాదు, రక్షించలేక కాదు, వినలేక కాదు, విని సమాధానం చెప్పలేక కాదు. కారణం ఏంటంటే ఆయనకి మనకి మధ్యలో ఏమొచ్చినాయి అంటే పాపములు. ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు కరోనా వైరస్ నుంచి మాత్రం విముక్తి కలిగించడు. ఎందుకంటే ఆయనకి మనకి మధ్యలో ఏమొచ్చింది అంటే పాపములు అడ్డముగా ఉన్నవి. తర్వాత చదవండి, మీ చేతులు రక్తము చేత మీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదములు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడను సాక్ష్యం బలకడు, సత్యమును బట్టి ఎవడం వ్యాజ్యమాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు. ఇదే మాట మన కొత్త నిబంధనలో వచ్చింది, యాకోబు పత్రికలో ఉంటుందండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణము. అప్డేట్ వర్షన్ అది. ఓల్డ్ వర్షన్ ఏంటిది? చెడుగును అంటే చెడు, చెడు గర్భమును ధరించి పాపమును కందురు అని ఇక్కడ ఉంది. పాపం వల్ల వచ్చేది మరణం అని మన కొత్త నిబంధనలో ఉంటుందండి. చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు. అందరూ ఏం కంటున్నారంటే పాపాన్ని కంటున్నారు. కీర్తనలు కదా మనకి, ప్రార్థన గ్రంథంలో కూడా ఉంటుంది మాట, వారి పాపములు ఆకాశమును అంటుచున్నవి. ఇప్పుడు చెప్పండి, కరోనా నుండి ఎందుకు దేవుడు తప్పించలేకపోతున్నాడండి? కారణం మనం చేస్తున్న పాపాలు అడ్డు పడిపోతున్నాయి అంటుంది.
దేవుడు రక్షించాలనే ఉన్నాడు, ఆయన ఆస్తి ఏం కొరచగా లేదు, వినకుండా ఉండడానికి ఏం చేయలేవు, మందంగా ఏం లేవు, ఆయన రక్షించాలి అని ముందుకు వస్తుంటే ఏం అడ్డం పడుతుంది ఏంటండి, మనల్ని రక్షించకుండా మనం చేసిన పాపాలు అడ్డం పడిపోతున్నాయండి. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అందుకే దేవుడు నిమ్మలంగా ఊరుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు కరోనాని తీసేస్తాడా? ఏం చేస్తే తీసేస్తాడండి? మీకు మొన్న మీకు బుక్ ఇచ్చానండి, మనకి పాపం అనే వైరస్కి సంబంధించి ఎగ్జామ్ బుక్. దీంట్లో మీరు ఒకసారి చూసారో లేదో ప్రశ్న కూడా ఇచ్చా, 2 మార్క్స్ ప్రశ్న. కరోనా వైరస్ పోవాలంటే ఏం చేయాలి? 2 మార్కులు ప్రశ్నలే ఇచ్చా. ఒకటి, ఇక ప్రపంచంలో ఎవరు దాన్ని కాదనకూడదు, ఎందుకంటే బైబిల్లో తీసుకురాసింది కాబట్టి. ఒకటి, పాపాలను మానాలి. రెండోది, చేసిన పాపాలు క్షమించమని దేవుడిని అడిగి దాన్ని విడిచిపెట్టాలి. ఈ రెండు చేస్తేనే కరోనా వైరస్ అనేది పోతుంది. అయస్కాంతం అనుకున్న ధర్మం ఏంటండి? ఆకర్షణ. దేవునికున్న ధర్మం కూడా ఆకర్షణే. దేవుడు మనల్ని ఆకర్షించాడు, యేసుక్రీస్తు ఆకర్షించాడు, వాక్యం మనల్ని ఆకర్షించింది. అయస్కాంతానికి దగ్గరలోకి ఇనుము మొక్క తెస్తే ఆటోమేటిక్గా ఆకర్షించేసుకుంటుంది. అయస్కాంతానికి ఇనప మొక్కకి మధ్యలో చిన్న చెక్క మొక్క పెట్టండి, ఎంత పెద్ద అయస్కాంతం పెట్టండి, ఎంత పెద్ద ఇనప మొక్క పెట్టండి, మధ్యలో అంతే అదే సైజులో ఉన్న చెక్క మొక్క పెట్టండి, దీని ధర్మాన్ని అది కోల్పోతే దాని ధర్మాన్ని అది కోల్పోతుంది. దేవునికి మనిషికి మధ్యన ఈ చెక్క మొక్కలాగా ఏమొచ్చిందంటే ఇప్పుడు పాపం అనేది వచ్చింది. ఈ పాపం అడ్డుగా ఉన్నంత వరకు దేవుడు ఏమీ చేయడండి, దేవుడు ఏమీ చెడు. ఎన్ని ప్రార్థనలన్నా చేయండి, మనిషి పాపాన్ని విడిచిపెడితేనే వైరస్ తగ్గుముఖం అనేది పడుతుంది. ఎవరికి వాళ్ళు చేసిన పాపాన్ని క్షమించమని దేవుడిని అడిగి దాన్ని విడిచిపెట్టి క్షమించమని ప్రార్థిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాన్ని క్షమిస్తాడు. క్షమించిన వెంటనే ఈ చెక్క ముక్క ఏమైపోద్ది? పక్కకు వచ్చేస్తుంది. పక్కకు వచ్చినప్పుడు ఐరన్ను దాన్ని ఆకర్షించినట్లుగా దేవుడు మనల్ని ఆకర్షించి మనల్ని ఏం చేస్తారంటే వైరస్ నుంచి బయటపడేయటం అనేది. ఇది ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ అవ్వచ్చు, భవిష్యత్తులో ఏ వైరస్ అవ్వచ్చు, లేదా భవిష్యత్తులో మనకి ఏ సమస్య అయినా అవ్వచ్చు, మధ్యలో ఏది అడ్డం పడుతుందండి? దేవుడు మనల్ని రక్షించకుండా పాపం అనేది అడ్డం పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలండి? పాపం అనేది మానాలి, ప్లస్ పాప క్షమాపణ అనేది దేవుణ్ణి కోరాలి. దేవుణ్ణి పాపాన్ని తీసేయని ఎవరు ప్రార్థించట్లేదండి, కరోనాని తీసేయని ప్రార్థిస్తున్నారు. ఏమండి, ఎవరు కూడా ఈ లోక పాపాన్ని తీసేయి, నాలో ఉన్న పాపాన్ని తీసేయి, నా పాపాన్ని క్షమించు, నేను ఈ పాపాన్ని ఈ రోజు నుంచి విడిచిపెట్టేస్తానని దేవుడికి ప్రార్థన చేసామనుకోండి, ఆయన ఏమన్నా మనల్ని రక్షించడమనే జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కరోనాని తీసే అంటున్నారు, కానీ మా పాపాన్ని క్షమించని ఎవరు కూడా ప్రార్థించడం లేదు. ఒకప్పుడు పాపమే లేనప్పుడు ఆదాము అవ్వలు ఎలా ఉన్నారండి? మూలానికి వెళ్ళి మనం ఆలోచిస్తే ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు అంటండి. ఇద్దరు మనుషుల కోసం ఒక నది వేసి ఆ నదికి 4 పాయలు చేసి, నదా సముద్రం అది, నది అంటే అర్థం ఏంటి? మంచినీటిదని అర్థం. ఇద్దరు కోసం నది వేసి నదిని 4 పాయలు చేసి ఆ స్టార్టింగ్లో వాళ్ళని పెట్టాడు అంటే వాళ్ళెప్పుడు దేవునికి మనిషికి మధ్యన పాపం అనేది లేనప్పుడు పరిస్థితి. చక్కటి తోటేసాడు, పండు ఆకలేసినప్పుడు పండు తెంపుకుంది అంటే వండుకునే పని లేదు, కట్టుకునే పని లేదు, హాయిగా ఉన్నారు. ప్రతి చల్లపూట దేవుడే వచ్చి మాట్లాడి వెళ్తున్నాడంటే అది పరిస్థితి. పాపం అనేది ఎప్పుడైతే ఎంటర్ అయిందో, దేవుడికి మనిషికి మధ్యన పాపం ఎప్పుడైతే వచ్చిందో, దేవునికి మనిషికి ఏమి ఏర్పడిందండి? దూరం అనేది ఏర్పడింది. ప్లస్ దేవుడికి ఏమి అవదండి, నష్టం ఎవరికంటే మనిషికి. అప్పటి నుంచి కష్టపడి బట్టలు వేసుకోవాలి, కష్టపడి సంపాదించాలి, కష్టపడి ఆహారాన్ని తినాలి. పాపం వల్ల దేవునికి దూరం, ఏదైనా తోటకు దూరం, సుఖాలకి దూరం. పాపం వల్లనే సమస్యలు వస్తున్నాయి. ప్రతి మనిషికి వచ్చే సమస్యకు ప్రధాన కారణం ఏంటంటే పాపం. ఆ పాపం మనం తీసేయమని అనుకుంటే దేవునికి ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఆ పాపం దేవుడు మనకి సాయం చేయకుండా అడ్డం పడిపోతుంది. కాబట్టి ఏం మానాలండి? ముందు పాపాన్ని తీసేయి అని అడగాలి. పాపం చాలా ప్రమాదకరమైనది. దేవుడు శక్తివంతుడే, కానీ పాపం అడ్డుగా ఉంది. 1 యోహాను పత్రిక చూడండి, 4:4. 1 యోహాను పత్రిక 4:4. 1 యోహాను పత్రిక 4:4.
చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అంటే లోకంలో ఉన్నవాడు ఎవడంటే అపవాది. అపవాది కన్నా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. మనలో పాపం ఉందనుకోండి, ఇప్పుడు ఎవడు గొప్పవాడు అవుతాడు? అపవాది గొప్పవాడు. తప్పవాది గొప్పవాది నష్టం ఏంటండి? దేవుడికి మనకి మధ్యలోకి పాపం అనేది వచ్చేస్తుంది, ఈ దేవుడికి మనకి సంబంధ బాంధవ్యాలు ఉండవు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనం దేవుని కుమారులు, మనలో దెయ్యం ఉంటే దెయ్యం కుమారులు, సర్ప సంతానంగా మారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన రెఫరెన్సే మళ్ళీ తీపిచ్చట్లేదు. ఒక రోగం వచ్చిన మనిషిని యేసుక్రీస్తు స్వస్థతలు చేస్తున్న కాలంలో ఇంటి పైకప్పు తీసేసి మంచం మీద వేసి తాళ్లతో పైనుంచి కిందకి దింపారు. దింపిన వెంటనే యేసుక్రీస్తు అన్న మాట ఏంటి? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారంటే, పాపాలను క్షమించడానికి నీకు అధికారం ఎక్కడదని అనుకున్నారు. తర్వాత స్వస్థత కూడా చేకూర్చాడు. అంటే స్వస్థత రావాలి అంటే ఏమి రావాలని టాప్ సీక్రెట్ చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు. పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించబడితేనే ఏం జరిగిందండి? అక్కడ స్వస్థత అనేది జరిగింది. పాపం ఎప్పుడైతే క్షమించబడద్దో, దేవునికి మనిషికి అడ్డంగా ఉన్న పాపం తొలగిపోతే దేవుడు ఏం చేస్తాడండి? మనిషిని రక్షిస్తాడు. సత్య సంబంధాలు ఎరగవలసిన అద్భుతమైన సత్యం అండి ఇది. మనల్ని ఏదైనా తాకాలి అంటే దేవుడు బైబిల్లో రాయించిన మాట ఏంటంటే, ముందు నా కనుగుడ్డని తాకాలి అన్నాడు. దేవుని బిడ్డని ఏదైనా వైరస్ కానీ మహమ్మారి కానీ ప్రమాదం కానీ ఏదైనా నిన్ను తాకాలి అంటే ముందు దేవుని కనుగుడ్డని తాకాలంట. అంటే దేవుని కనుగుడ్డని దాటి మన దాకా రావాలి అంటే దేవుడు మనకి ఎంత సపోర్ట్గా ఉంటాడండి, చాలా సపోర్ట్గా ఉంటాడు. అంత దేవుడే మనల్ని ఎప్పుడు వదిలేస్తాడు అంటే పాపం. ఆయనకి మనకి మధ్యలో పాపం అనేది అడ్డం వచ్చింది అనుకోండి, అస్సలు పట్టించుకోడు కాక పట్టించుకోడు. మనలో గూడు కట్టుకుపోయిన పాపాన్ని ఏం చేయాలి అంటే మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? చక్కగా మనల్ని కాపాడడం అనేది జరుగుతుంది. కీర్తన గ్రంథం 46:1 చూడండి. కీర్తనల గ్రంథం 46:1 కరోనా వైరస్ స్పెషల్ మెసేజ్ అండి ఇది. కీర్తనల గ్రంథం 46:1 దేవుడు మనకు ఆశ్రయమును. ఆశ్రయం అంటే ఓకే, దుర్గము అంటే కోట అండి. కోట అనొచ్చు, ఇల్లు అనొచ్చు, లేకపోతే కట్టడం అనొచ్చు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురిగినను. ఏం చెప్తుంది 46? నేను చూస్తున్నాను చూసుకోండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములో ఘోషించి నొరక కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. సునామీ వచ్చినా భూకంపం వచ్చినా మనం ఏమవ్వమంటండి? భయపడము. ఇప్పుడు ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా దేవుడు అని మనిషి ఎంత స్టాండర్డ్గా చెప్పగలుగుతాడో, ఇటువంటి భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా మనిషి భయపడ్డండి. దీంతో పోలిస్తే కరోనా అనేది చిన్నదే. కాబట్టి మన ఆవేదన అంతా దేవుడి దగ్గర పెట్టి మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మనకి ఏముండదండి? భయం అనేది ఉండదు. ఆపత్కాలమందు నమ్ముకున్నదగిన దేవుడు. 7 చూడండి. 7 సైన్యములకు అధిపతి యెహోవా అని మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. సేమ్ 11 కూడా అదే ఉంటుందండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. దేవుణ్ణి మనం ఏం చేసుకోవాలండి? ఆశ్రయంగా చేసుకోవాలి అంటే ఆయనకి మనకి మధ్యలో ఏముందంటే పాపం ఉంది. ఈ పాపాన్ని మనం తీసేసుకుంటే దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు. మనం ఎలా ఉంటామంటే భయపడము. దేవుడుకున్న పేరు మీ అందరికీ తెలుసు, ఎక్కువగా అందరికీ తెలిసిన పేరు ఏంటంటే ప్రేమామయుడు. దేవుడుకున్న పేరు ప్రేమామయుడు. ఈ ప్రకృతి అంతా చేశాడు,
మనిషి పాపం చేశాడని యేసుక్రీస్తుని చేశాడు శిలువ మరణం పొందించి మన పాపాలందరి నిమిత్తం రక్షకుడిగా ఆయన్ని చూపించాడు మనం ఏ కష్టపడకుండా పాప క్షమాపణ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంత ప్రేమమయుణ్ణి కూడా మన పాపం ఏం చేస్తుందంటే కఠినుడిగా మార్చేస్తుంది అవునండి ఇంత ప్రేమమయుణ్ణి కూడా ఏం చేస్తుందంటే పాపం కఠినుడిగా మార్చేస్తున్నది మనలో గూడు కట్టుకుపోయిన వైరస్ ఏంటంటే పాపమనే వైరస్ మనం వాక్యమనే వ్యాక్సిన్ ని జూన్ 6న పాటల రూపంలో మనం అందిద్దాండి 14వ వార్షికోత్సవంలో ఆపత్కాలమందు మనిషికి మనసులో దేవుడు అనేవాడు గుర్తుకు రావాలండి కానీ ఆపత్కాలంలో మనిషికి ఎవరు గుర్తుకొస్తారంటే డాక్టర్ గుర్తుకొస్తాడు వెంటిలేటర్ గుర్తుకొస్తుంది వ్యాక్సిన్ గుర్తుకొస్తుంది ఆక్సిజన్ సిలిండర్ గుర్తుకొస్తుంది శానిటైజర్ గుర్తుకొస్తుంది లాక్డౌన్ గుర్తుకొస్తుంది కానీ మనిషికి మనిషి గుర్తుకొస్తున్నాడు కానీ దేవుడు మాత్రం గుర్తుకు రావడం లేదు ఆపత్కాలమందు మనం నమ్ముకొనవలసిన దేవుడు ఇంతకీ దేవుడు కరోనాని తీసేయగలడా తీసేయలేడండి తీసేయగలడు మరి దేవుని మనసు ఏంటో చూడండి విలాపవాక్యాలు 3:33 విలాపవాక్యాలు 3:33 విలాపవాక్యాలు 3:33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయుడు దేవుడు అంటే దేవుడు హృదయం దేవుడు మనసు హృదయం అంటే దేవుడు మనసు ఏంటంటే హృదయపూర్వకంగా విచారమైనను బాధ అయినను దేవుడు కలగజేయడు ఎంత మంచి దేవుడు అండి అవునా కదా మరి తల్లిదండ్రుల పిల్లల్ని సేమ్ అక్కడ పరలోక తండ్రిని తీసేసి తల్లిదండ్రులను పెట్టి పిల్లల్ని పెడదాము దేవుడి దగ్గర తల్లిదండ్రులు పెట్టండి తల్లిదండ్రులు హృదయపూర్వకముగా పిల్లలను విచారమైనను బాధనైనను కలిగి చేయండి నిజమా కాదా ఇది నిజమే మరి రోజు ఒక్కొక్క ఇంట్లో దీపావళి పండుగ జరిగింది అంటే పిల్లలు ఈపు మీద దెబ్బలు దేవుడు హృదయపూర్వకముగా విచారమునైనను బాధనైనను కలిగి చేయడు తల్లిదండ్రుల పిల్లలకు హృదయపూర్వకం విచారమునైన బాధనైనను కలగ చేయరు కానీ కోపం వస్తే మాత్రం వాయింతుకు తీస్తారు హృదయపూర్వకంగా విచారం కలిగించిన బాధ కలిగించినప్పుడు బాధ కలిగించేంత దెబ్బలు ఎందుకు కొడుతున్నారు తిడుతున్నారు బుద్ధి రావాలని నిజమేనండి బుద్ధి ఎందుకంటే బుద్ధి రాకపోతే తప్పిపోతాడు కాబట్టి బుద్ధి రావడానికే కొడుతున్నారు కానీ హృదయపూర్వకంగా విచారం కలిగించాలని బాధ కలిగించాలని కొట్టరు దేవుడు కూడా అంతేనండి దేవుడు కూడా హృదయపూర్వకంగా విచారం బాధ కలిగించాలని కాదు ఎందుకంటే బుద్ధి లేని వాడికి బుద్ధి రావాలని బుద్ధి ఉన్న వాడికి కొంచెం మరింత జాగ్రత్త కలిగి బుద్ధి తెచ్చుకుని ఉంటాడని ఈ పని చేయడమే జరిగింది తప్పితే హృదయపూర్వకంగా మనుషులు ఏడిపించాలని మాత్రం కాదు ఇప్పుడు ప్రేమతో కొడతారండి పిల్లల్ని పక్కతో కొడతారా పాత కక్షలతో ఏమైనా కొడతారా ప్రేమతో దేవుడు కూడా ఇది వైరస్ అనేది ప్రేమతోనే బుద్ధి రావాలని ఇజ్రాయేలీల గురించి రాయించిన మాట మీకు తెలుసు కొత్త నిబంధనలో పత్రికల్లో రాయించాడు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కోసమే దృష్టాంతములుగా ఇవి రాయడం అనేది జరిగింది వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో ఎంత డబ్బులైనా పర్లేదు నేను వ్యాక్సిన్ ఏం చేసుకుంటానన్నారు తర్వాత గవర్నమెంట్ ఎలా ఇచ్చేసిందంటే దీన్ని ఫ్రీగానే ఇచ్చేసింది వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు కొంతమంది రెండో డోస్ కోసం వెళ్తే ఆ క్యూ లైన్ చూస్తుంటే మళ్ళీ కరోనా వస్తుందని భయం వేసి రెండో డోస్ వేయించుకోవడానికి వెళ్లకుండా దూరం దూరంగా ఉంటున్నారండి అంటే జనాభా ఎక్కువైరు వ్యాక్సిన్ ఫస్ట్లో పట్టించుకున్నారంటే మొట్టమొదట ఫస్ట్ వేవ్లో భారతదేశంలో కరోనాని ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ ఎవరిని ఏం చేయలేదు కదా అదొక ధైర్యం వచ్చింది సెకండ్ వేవ్లో ఎక్కడ కావాలంటే అక్కడికి చూపించింది అందుకని దేవుడు అన్న మాట ఏంటంటే నమ్ముట నీ వలన అయితే సమస్తమును సాధ్యమే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మనల్ని కాపాడతాడు కాపాడ్డా అంటే కాపాడతాడు ఎప్పుడు కాపాడతాడు అంటే ఆయనే మనం ఆశ్రయదుర్గం ఆయనే మన కోట అనుకున్నప్పుడు మనం భయపడము సామెతలు 18:10 చూడండి కీర్తన గ్రంథంలో రాయించిన మాట చెప్పిన మాట ఎవరండి ఆయన దావీదు గారు దావీదు గారి కుమారుడు ఎన్నో కోటలు కట్టించాడు ఇల్లు కట్టించాడు ఈయన అంటున్న మాట కూడా చూడండి సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము బలమైన దుర్గము బలమైన దుర్గం అంటే అసలు ఆ పేరే బలమైన కోట అంటండి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండు అంటున్నారండి యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి
సురక్షితముగా ఉండును. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడం రాయించాడు కొత్త నిబంధనలో. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పాపానికి దూరంగా పరిశుద్ధులుగా ఉంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఎక్కడ ఉండొచ్చు అంటండి, దేవుని దగ్గర. అక్కడ ఎలా ఉంటామని రాయబడిందండి, సురక్షితముగా ఉందరు. ఆ దుర్గంలోనికి వెళ్ళాలి అంటే మనం పాపానికి దూరంగా ఉండాలి. ఎన్నో దుర్గాలు కట్టిన సులోమోన్ గారు రాసిన మాట అండి, ఆపద్దినమందు ఆస్తి అక్కరకు రాదు జాగ్రత్త సుమా. పాపం మనం అసహించుకుంటే, పాపాన్ని విడిచిపెడితే, పాపాన్ని దేవుడు క్షమించమని అడిగి క్షమాపణ కోరుకుని దాన్ని విడిచిపెడితే అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ పెట్టుకుంటాడంటే ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. అప్పుడు మన ముందున్న సమస్య దాన్ని తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టేసి ఆయనకి మనకి మధ్యలో అడ్డుగా ఉన్న పాపాన్ని మనం తొలగించేసుకుని సమస్యను దేవుడి దగ్గర పెట్టామనుకోండి, సమస్య దేవుడికి ఎలా ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది. మనకున్న సమస్యని మనం చూస్తే పెద్దదిగా ఉంటుంది. ఆయనకి మనకి మధ్యలో అడ్డుగోడుగా ఉన్న పాపాన్ని తీసేసి సమస్యను ఆయన ముందు పెడితే ఆయనకి సమస్య చాలా చిన్నగా ఉంటుంది. చేయి పైకి ఎత్తితే సముద్రం ఫాయిల్ అయిపోయిందంటే మన సమస్య ఆయనకి ఎలా ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది. పాఠం మీరు చెప్పండి, కరోనా వైరస్ ప్రపంచానికి చాలా పెద్దది, మరి దేవునికి చాలా చిన్నది. మనం దేవుని వారమే, దేవుని కోటలో ఉంటే మనకు కూడా ఇది చాలా చిన్నది, సురక్షితముగా ఉంటాం. చింత యావత్ ఎవరి మీద ఏమన్నాడు ఆయన, దేవుని మీద ఏమన్నాడు, దేవుడే మన చింత ఉండగా చింత ఎందుకు మనకి ఈనాడు. కాబట్టి దేవుడుని మనం కోటగా చేసుకుని దేవుడిలో నివసిస్తే ఏమీ జరగదు. ఇది జరగాలి అంటే ఆయనకి మనకి మధ్యలో అడ్డుగా ఉన్నది ఏంటంటే పాపం, దాన్ని క్షమించమని అడిగి దాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎలా చూసుకుంటాడండి, జాగ్రత్తగా చూసుకుంటే మనం దేనికి కూడా భయపడ. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, లోకమంతా కూడా ప్రపంచమంతా కూడా భయం భయంగా గడుపుతున్న రోజుల్లో నీ పిల్లలకి ఈ పాఠం ద్వారా నువ్వున్నావని భరోసాని కల్పించాను తండ్రి. నువ్వున్నావని భరోసా మాకు ఎలా వస్తుందో కూడా నీ పిల్లలకు సవివరంగా వివరించాను. చెప్పబడిన మాటల ప్రకారం వారి యొక్క జీవితాలను మార్చుకొని భూమి మీద సంతోషాలతో ఉండి నీ పని చేసి పరలోక రాజ్యం చేరే భాగ్యం ఎక్కడన్నా ప్రతిపెట్టుకు తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అండి, ఈరోజు మనం ఒక సాంగ్ విన్నాం కదా, లేటెస్ట్ న్యూ సాంగ్ అనేది నిన్నే రిలీజ్ చేశారు పాట, విజయ్ కుమార్ గారిది, రావులపల్లి విజయ్ కుమార్ అండి. కానీ మన వాళ్ళు ఆయన్ని ఒక దొంగ బాధకుడిగా చిత్రీకరించి పక్కన పెట్టేశారండి. ఆయన మొత్తం 5 ఆల్బమ్లు మొత్తం డౌన్లోడ్ చేసి ఉన్నాయండి, నా దగ్గర మీకు పెన్ డ్రైవ్ ఇస్తే ఫ్రీగా వేసి ఇచ్చేస్తాను. అసలు అద్భుతమైన పాటలు అండి. ఇప్పుడు వచ్చిన పాట, ఇప్పుడు వరకు ఉన్న పాటలన్నీ డామినేట్ చేసేసింది కదండి, ఏం రాశాడండి పాట మాత్రం. ముందున్న వంశీ గారు చెప్పినవి కూడా ఎలా ఉన్నాయంటే పాటలు కూడా అవి కూడా అద్భుతంగానే ఉన్నాయి. ఇంకోటి జశాల్ గారు ఏం చెప్పారంటే, నాకు సంబంధించిన ఏ వీడియో కానీ ఏ వీడియో క్లిప్ కానీ నా మెసేజ్ కానీ మీ మీ సొంత యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి వీల్లేదు అని 2 సంవత్సరాల క్రితం అందరిని హెచ్చరించడం అనేది జరిగింది. మీకు ఏమైనా దమ్ముంటే మీరు మాట్లాడి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి అన్నాడు. దాన్నే నేను సవాల్గా తీసుకుని అందరితో పాఠాలు చెప్పించి పెట్టించడం అనేది జరిగింది. నేను విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆయనకి అప్పుడు ఇప్పటివరకు తెలియదు అనుకుంటాను, నాకు సంబంధించి ఆయనకి సంబంధించి 4 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ చెల్లిది ఒకటి ఉంది. 5 యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించిన ఏ వీడియో అయినా సరే మీరు యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేసుకుని మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుని చక్కగా పబ్లిష్ చేసుకోండి, నేను ఎటువంటి అబ్జెక్షన్ కూడా పెట్టను అన్నాడు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు మనం ఇది వేసాం, ఏం వేసాం, ఆడపిల్ల పుడితేదాన్ని, అది ఇక్కడితోనే ఆగిపోతుంది. ఆయన పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను సాయంకాలం ఇంటికి వెళ్తాను యూట్యూబ్లో పెడతాను, 100 మంది చూస్తారు, ప్లస్ ఫేస్బుక్లో పెడతాను దాన్ని తీసుకెళ్ళి, అక్కడైతే 600-700 మంది చూడడం అనేది జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి విజయప్రసాద్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు చెప్పాలండి. ఇప్పటి వరకు మనం వేసినవన్నీ ఇక్కడ మాత్రమే ఆగిపోయినాయి, ఇక్కడి నుంచి చక్కగా యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా వస్తుంది. ఆయన ఏమంటాడంటే, ఒకళ్ళ ప్రసంగాన్ని ఇంకొకరు పెట్టుకుంటే తప్పేముందండి, దీనివల్ల వాక్యం ప్రపంచానికి వెళ్తుంది కానీ నష్టం ఏమైనా జరిగిద్దండి. మనం మీకు జయశాల గారు బుక్ ఒకటి ఇచ్చాం, మీకు గుర్తుందా, అసలు బుక్ చదివారు మీరు, భూతాల కింద. నెక్స్ట్ అంటండి, ఆయన చెప్పేది ఏది, యూట్యూబ్లో పెట్టరంట. యూట్యూబ్లో పెట్టబోతే మనకి ఎలా తెలుస్తుందండి, మరి అందరం అడిగి కూర్చోగలవా, వ్యాక్సిన్ వేయించుకుంటేనే రమ్మన్నారు, వ్యాక్సిన్ వేసుకుంటే ఎవరు ఉంటున్నారో పోతున్నారో తెలియట్లే. అంటే సువార్తకి అడ్డుబండికి ఎవరు మిగిలారంటే, ఇప్పుడు ఆనాడు వాళ్ళే యూట్యూబ్ ద్వారా జనాలందరూ పబ్లిష్ చేసిన వాళ్ళే ఈనాడు అడ్డుబండగా మారిపోయారు.
వాళ్ళు ఎప్పుడే తడ్డుబండిగా మారాడో విజయసర్ ప్రసాద్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలా పీచ్లో వెళ్ళిపోయాడు అంతే. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ ఆయన వీడియోలు రాత్రి నుంచి నిన్నటి నుంచి పెట్టేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఒక 3 నెలల 4 నెలల నుంచి అప్పుడొకటి పెడుతున్నారు, పర్మిషన్ లేదు కదా. ఇక చూడండి ఎలా ఉంటుందో, నిండిపోతాయి యూట్యూబ్ ఛానల్లో. ఓకేనండి, మన మధ్యలో నాగలక్ష్మి కసేపు దేవుని మాటలు చెప్పిద్ది, అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను.